ఆయన సినిమాలు చూస్తున్నప్పుడు ఏమనిపించేది అండి? అంటే పెళ్లికి ముందే యాక్ట్ చేయడం చూశాను కాబట్టి అదే ఒక నటుడుగా చూస్తాను భర్తగా నటించడము అనేది. అంటే ఈయన హీరోగా ఏం చేయలేదు కదా, మామూలుగా ఆర్టిస్ట్ గా హీరోగా పెద్ద పెద్ద పాత్రలు చేశారు ఆయన. పెద్ద సక్సెస్ఫుల్ క్యారెక్టర్స్ ఏం చేయలేదు. అంటే కొన్ని సినిమాస్ లో క్యారెక్టర్ యాక్టర్ గా ఐ కెన్ సింప్లీ సే ఐ యామ్ నాట్ సో సక్సెస్ఫుల్ క్యారెక్టర్ యాక్టర్. పెళ్ళిన గుర్తులో సినిమా ఏదో వచ్చింది, మంచి క్యారెక్టర్ చేశాను, అది చూసి వచ్చింది అప్రిషియేషన్ కనీసం బాగా చేశారని నన్ను ఎక్స్పెక్ట్ చేసా, ఏంటి అలా చేశారు అట్లా డైలాగ్ డెలివరీ కొంచెం బాగుంటే అని ఏదో చెప్పాను అంటే నెక్స్ట్ మూవీలో కొంచెం బాగా చేసుకుంటారని చెప్పాను అంతే కదా. అదే ఓకే అక్కడతో ఇంకెప్పుడు నా సినిమా ఎలా ఉందని ఎప్పుడు అడగను, చూడమని కూడా చెప్పను. నేను చాలా సినిమాలు చూసి ఉండదు కొడతాను, చూసాను అన్ని చూసాను. ఓకే అని మీకు తెలియకుండా పెద్ద సీన్ లేదమ్మా, నిజంగా చెప్పాలంటే పెద్ద గొప్ప క్యారెక్టర్ చేసింది ఏం లేదు. బట్ నాకు బాగా పేరు వచ్చింది ఏదంటే ఒక రెండు మూడు సినిమాలు తప్ప అదర్వైజ్ నాకు టీవీ సీరియల్లో బాగా పేరు ఎక్కువ పేరు వచ్చింది. అవును అయితే తను బాగా నచ్చింది. ఓకే నేను సీతమ్మ లక్ష్మి కానీ లేకపోతే అంతకుముందు చేసిన శిఖరం కానీ ఇలా కొన్ని కొన్ని సీరియల్స్ అపరంజి వీటిలో మంచి పేరు వచ్చింది. ప్లస్ నా షోస్ వల్ల నాకు మంచి సో దానివల్ల ఏదైనా తనకి నచ్చుతాయి తప్ప నేను పెద్దగా అచీవ్ చేసిన క్యారెక్టర్ ఆయన యాక్టింగ్ ఎప్పుడు ఇష్టం బాగా చేస్తారు కానీ సక్సెస్ఫుల్ గా చేసిన క్యారెక్టర్స్ ఏంటి. సో ఆయన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చూసారు అంటే నటుడిగా చూసారు ప్రొడ్యూసర్ గా చూసారు అండ్ ఇప్పుడు షోస్ లో జడ్జి గా చూసారు సీరియల్స్ లో చూసారు ఇన్నిట్లో చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే లోపల బయటకు చెప్పకపోయినా లోపలైతే గర్వంగా ఉంటది కదా, హ్యాపీగా ఉంటది కానీ అంతే డెఫినెట్ గా హ్యాపీగా ఉంటది. ఓకే అంటే ఇంత పెద్ద ఫ్యామిలీలో ఉన్నారు చిరంజీవి గారు కానీ ఇటు పవన్ అందరూ సూపర్ స్టార్లే ఫ్యామిలీలో. ఫ్యామిలీలో అందరినీ చూసి డెఫినెట్ గా గర్వం అదే అంటున్నాను, మంచి ఫ్యామిలీలో ఈ జనరేషన్ మెంబర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంటుంది. అక్కడ నుంచి చిరంజీవి గారి నుంచి మొదలు పెడితే నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ జనరేషన్ ఇప్పుడు వరుణ్ తేజ్ గారు నిహారిక గారు రామ్ చరణ్ గారు అందరూ కూడా సూపర్ స్టార్స్ గానే ఉన్నారు. సో అటువంటిప్పుడు ఆబ్వియస్లీ ఉంటుంటుంది. ఓకే సో అలా పెళ్లి చూపులు అయిపోయింది పెళ్లి అయిపోయింది ఆ తర్వాత ఎలా స్టార్ట్ అయింది అంటే లైఫ్ ఎక్కడ చెన్నైలో ఉన్నారా ఫస్ట్? చెన్నైలో బావగారు ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఓకే అక్కడ ఉండిన తర్వాత వన్ ఇయర్ తర్వాత 90లో బాబు పుట్టారు, 2 ఇయర్స్ ఉన్నాము. ఓకే తర్వాత అక్కడ పుట్టిన తర్వాత తీసుకుని సెపరేట్ వేరే ఇంటికి వెళ్ళాము. అక్కడ నుంచి 1 ఇయర్ కూడా 2 ఇయర్స్ ఉన్నాక మళ్ళీ 93లో హైదరాబాద్ ముగ్గురు మనగాళ్ళు షూటింగ్ అప్పుడు హైదరాబాద్ వచ్చేసాం ఇక్కడ. సో నిహారిక నిహారిక ఇక్కడ పుట్టింది. ఓకే సో నిహారిక అయితే ఆబ్వియస్లీ అందరికీ తెలుసు నాన్నకొచ్చి వాళ్ళిద్దరిది అయ్యే ఎన్ని వీడియోలు చూసామో ఓపెన్గా అందరికి చిన్న పిల్లలు అడిగినా చెప్తారు వాళ్ళిద్దరు ఎలా ఉంటారు ఏంటి అనేది. సో వరుణ్ గారు మీకు అటాచ్డా లేకపోతే వరుణ్ కూడా? ఇద్దరు ఆయనకేనండి, ఇద్దరు నాన్న పిల్లలు. అయ్యయ్యో చూసారో పాప ఆవిడ ఎలా అత్తయ్యారు బొంగ ముందు పెట్టి. నాకు అదే ఇష్టం కూడా, వాళ్ళ నాన్నని ఇష్టపడితేనే ఇష్టం నాకు. వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ఫస్ట్ ప్రయారిటీ అమ్మకేస్తారు కాబట్టి అక్కడ చూపిస్తారు ఇక్కడ చూపించారు అంటే ఆబ్వియస్లీ పిల్లలు అమ్మ మీద విసుక్కుంటారు బాగా తనేది అడుగుతుంది. సో ఇట్స్ ఓన్లీ కమ్యూనికేషన్ గ్యాప్ లేకపోతే జనరేషన్ గ్యాప్. నేనైతే కొంచెం వాళ్ళ వింటాను పద్మ ఏదో చెప్తుంది ట్రై చేస్తుంది, ఒక్కోసారి బాగా నచ్చుతుంది ఒక్కోసారి వాళ్ళకి గట్టిగా అడుగుతారు అప్పుడేమో కోపం వస్తుంది పద్మకి. నేను మధ్యలో ఉండి సర్దుతుంటాను, నేను మళ్ళీ పిల్లలకి తనకి మధ్యలో ఉండి సర్దుతుంటాను. బట్ వన్ థింగ్ ఈజ్ షూర్ యాజ్ ఏ ఆయనంటే అల్లారు కాబట్టి ఆయన కొంచెం చెప్పేదాకా విని కొంచెం ఓపికగా వింటారు. నేనైతే వెంటనే ఇట్లా అంటారు, నేను లాజికల్గా చెప్తాను తను ఏదో తన ఆవిడకి అర్థమైంది చెప్పారు ఆవిడ. అయితే ఒకటైతే నిజం ఏంటంటే జిత్ గారు తను మోర్ దాన్ ఏ అంటే ఒక ఐ కెనాట్ సే చాలామంది అందరి భార్యలు మంచోళ్ళే ఉండొచ్చు కానీ యాజ్ ఎ మదర్గా మాత్రం ద వే తన పిల్లల్ని పెంచిన విధానం కానీ తను చూసుకున్నది కానీ మాత్రం నేను చాలామందిని చూస్తుంటాను కదా
ఇంత కేర్గా తీసుకునే మదర్ చాలా తక్కువ మంది ఉంటారు. ఆ ఒక్క విషయంలో నేను ఐ కెన్ గివ్ హర్ 100 to 200 మార్క్స్ ఇస్తాను. పిల్లల్ని పెంచిన విధానం అంటే తను చూసుకున్న విధానం కేరింగ్ నాకు చాలామంది నేర్చుకోవాలి మా పత్ని దగ్గర. ఆ ఒక్క విషయంలో మాత్రం ఆమె పిల్లలకి అది చెప్తా, మీ అమ్మ నాకు గొప్ప వైఫ్ మంచి వైఫ్ నేను చెప్పలేను కానీ షీఈస్ గ్రేట్ మదర్, గొప్ప మదర్ రా అంతగా. సో మీ అమ్మను ఎప్పుడు చెప్తుంటాను వాళ్ళు ఊగొట్టి మళ్ళీ దాన్ని ఏదో అంటారు. వాళ్ళకు కూడా మనసులో అయితే ఉంటుంది కదా, ఎక్కడైనా ఏదైనా తల్లినే కదా అనగలరు వాళ్ళు కూడా. ఆ స్వేచ్ఛ ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది కదా. టామెంట్ జర్లో కొట్టుకుంటారు వీళ్ళు, నిహారిక తను, వరుణ్ తను. ఓకే, సో నిహారిక అనేది ఎక్కువగా చూస్తుంటాం అంటే ఆవిడ మాట్లాడుతూ ఉంటారు ఎక్కువగా, లేకపోతే ఆవిడ కోపము, ఆవిడ ప్రేమ మోర్ ఇన్ టు సోషల్ మీడియాలో. మీడియాలో సోషల్ మీడియాలో కూడా ఎక్కువ ఉంటారు, బట్ వరుణ్ చాలా తక్కువ ఉంటారు కాబట్టి లో ప్రొఫైల్ మెయింటైన్. ఆయన సినిమాల్లో ఎలా ఉంటారు అనేది చూడగలం కానీ ఆయన పర్సనల్ లైఫ్ ఎలా ఉంటారు అనేది చాలా తక్కువ మందికి తెలుసు. కొంచెం సైలెంట్ గా ఉంటారు, సైలెంట్ ఇంట్లో బాగానే ఉంటాడు. వాళ్ళకి ఒక ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉంది, కజిన్స్ కజిన్స్ తో బాగుంటారు. మా చరణ్ బాబు, తేజ్, వైష్ణవ్, మొత్తం మా ఐదుగురు పిల్లల ఐదుగురి పిల్లలు అందరు కలిసి ఉంటారు. బాగా చాలా యూనిటెడ్ గా ఉంటారు, చాలా యూనిటీ తో ఉంటారు. అంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ బిడ్డలు అని కాకుండా సొంత అన్నదమ్ములు కలిసి ఉంటారు. దట్ ఈస్ వన్ థింగ్. నిహారిక పెళ్లిలో కూడా చూసాం కదా వాళ్ళందరూ. మాకు ఎక్కువగా మేము నేను కానీ పద్మ కానీ హ్యాపీ ఫీల్ అయ్యేది ఆ విషయం. ఎందుకంటే మా ఐదుగురు ఉండటం అనేది గొప్ప విషయం కాదు. ఉంటారు అది కూడా వాళ్ళ రోజుల్లో, ఇవాళ రోజుల్లో ఎవరు ఉంటారు అంటే ఐదుగురు ఉండటంతో పాటు మా పిల్లలు కూడా ఒకే తల్లి బిడ్డలాగా ఉంటారు. ఏదన్నా సమస్య వచ్చినా లేకపోతే ఏదైనా ఇష్యూ వచ్చినా వరుణ్ కానీ నిహారిక కానీ చరణ్తో మాట్లాడతారు, మా చరణ్ బాబు హనీతో మాట్లాడతారు, మా స్వీటీతో మాట్లాడతారు. మా స్వీటీ కానీ హనీ కానీ ఏదైనా చెప్పాలంటే నిహారిక కంపెనీ వాళ్ళకి ఇష్టం. వీళ్ళు ఇంకా ఏదంటే మా వదినతో మాట్లాడతారు, అలాగే మా చెల్లెలు పిల్లలు ఇద్దరు, మా చెల్లెలు పిల్లలు వైష్ణవ్, అది మా చిన్న చెల్లెలు ఇద్దరు ఆడపిల్లలు. నా కొడుకు కానీ నా కొడుకు వాళ్ళిద్దరిని బాగా చూసుకుంటారు, ఆడపిల్లలు ఇద్దరు మేనగోడల్ని. అలాగే మా తేజ్ బాబు, మా వైష్ణవ్ బాబు, మా నిహారిక ఎంత బాగా చూసుకుంటారు అంటే మరదల వరుస అయినా చెల్లెల్లా చూసుకుంటారు. చాలా ప్రేమ అన్నమాట. మా అమ్మ నాన్న తాలూకు కల్చరు లేకపోతే మా అమ్మ తాలూకు ఎఫెక్షన్ జనరేషన్స్ చాలా లక్కీగా వస్తుంది. లక్కీ అంటే అంతే, నేను ఐ కెనాట్ సే మేము ఏదో చేసాము కాదు, వీఆర్ లక్కీ దట్ వీ హావ్ దట్ లవ్ అండ్ ఎఫెక్షన్. శ్రీజ ఇంటర్వ్యూలో కూడా ఒకటి చూశాను నేను, తను ఏదైనా కావాలి అంటే ఫస్ట్ ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళాలని ఉంటే ఫస్ట్ ఫోన్ నిహారికాకే చేస్తుంది అని చెప్పి. నిహారిక బాగా ఎంటర్టైన్ చేస్తుంది. అవును, అదే చెప్పింది శ్రీజ. హనీ వాళ్ళందరికీ ఎంటర్టైన్ ఎక్కువ, హనీను నిహారిక ఒకే టైప్ ఆఫ్ యాటిట్యూడ్. ఓకే, సో అందుకు వాళ్ళిద్దరికి ఎక్కువ. మళ్ళీ నిహారిక స్వీట్ కూడా బాగా ఉంటారు శ్రీజ. ఓకే, సో లాస్ట్ టైం తన పర్సనల్ ఇంటర్వ్యూ చేసినప్పుడు అల్లుడిని తీసుకొచ్చుకున్నాను, ఇంకో కోడల్ని కూడా తొందరగా తీసుకొచ్చుకోవాలి అని చెప్పి చెప్పారు. అంటే వరుణ్ గారు కూడా తొందరగా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ పెళ్లి చేసేయాలి అనే దాంట్లో. సో మీకు కూడా అదే ఉందా, కోడల్ని తొందరగా తెచ్చుకోవాలని? అంటే మగపిల్లల పెళ్లి కాబట్టి కొంచెం అవుతుంది, బట్ ఐ థింక్ ఇయర్ ఎండింగ్ లోను లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ లోనో నెక్స్ట్ ఇయర్ కన్నా అయిపోవాలి. కరోనా అయిపోతే చేద్దామని, సినిమా అయిపోతే నా తెలిసి సినిమా రిలీజ్ అయితే మరి ఆడి చూడాలి. సినిమా అయిన తర్వాత పెళ్ళి చేసేస్తే ఇక ఇంట్లో అంత ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఫుల్ఫిల్ అవుతారు అంతే. ఇక నీహా బయటకు వెళ్ళినా నేను కొంచెం వెళ్ళేదాన్ని, వరుణ్ అయితే పాపం ఎవరినో పక్కన ఉంటే కొంచెం బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. అది చేసేస్తే పెళ్ళి చేసేస్తే ఆడపిల్ల కాబట్టి అన్ని నాకు చెప్పుకుంటది. ఏదైనా నీహా ఎక్కడికెళ్ళినా నేను ఉంటాను, వరుణ్ దగ్గర నేను ఉండలేను కదా, ఈయన అందరు బిజీగా ఉన్నారు, అందుకని పెళ్లి చేసేస్తే కొంచెం అమ్మాయి అంతా చూసుకుంటది అని అంతే వాళ్ళిద్దరు. సో ఇందాక నాగబాబు గారు ఒక మాట అన్నారు, ఒక మంచి తల్లిగా మాత్రం తనకి 100 to 200 మార్కులు ఇస్తాను అని. నిజానికి అది చాలా మంది బిజీ పర్సన్స్, ఇప్పుడు ఆయన కూడా సినీ ఇండస్ట్రీలోనే ఉన్నారు, ఆల్మోస్ట్ దాంట్లోనే బిజీగా ఉన్నారు, ప్రొడ్యూసర్గా ఉన్నారు, యాక్టర్గా ఉన్నారు, దాంట్లోనే ఉన్నారు కాబట్టి చాలా అంటే చాలా బిజీ ఉంటారు. సో ఆ టైంలో మీరే వాళ్ళకి అన్నీ అయ్యి చూసుకొని పెంచుకోవాల్సిన పరిస్థితి ఎలా అనిపించింది? అంటే తను టైం స్పెండ్ చేసేవారా పిల్లలతో చిన్నప్పుడు? చిన్నప్పుడు కొంచెం ఆయన కొంచెం బిజీగా ఉండేవారు. వరుణ్ వరకు తక్కువ తక్కువ వరుణ్ చిన్నప్పుడు, నిహారిక కొంచెం బాగానే చిన్నప్పుడు కొంచెం చూసుకున్నారు. పెద్ద ఏదాకా బాగానే నిహారిక బాగానే స్పెండ్ చేశాను. అంటే స్కూల్కి తీసుకెళ్ళడాలు, ట్యూషన్స్, ఏదైనా యాక్టివిటీస్ ఏది ఈయనకి వచ్చేవారు కాదు. అసలు ఎల్కేజీ ప్రీకేజీ నుంచి వాళ్ళకి డిగ్రీ హాస్పిటల్ కానీ అసలు హాస్పిటల్స్ ఏది లేదు. ఇంట్రెస్ట్ ఉండేది కదా ప్రీకేజీ నుంచి డిగ్రీ ఫినిష్ అయ్యేదాకా అన్ని నేనే చూసుకునేదాన్ని.
అసలు ఆయనకి అలవాటు లేదు పాపం, టైం చూడకూడదని కూడా కాదు అలవాటు. ఇంక నేను చేస్తున్నాను కదా నువ్వు చూసుకోండి వారు అంతే, ఇక నేను చేయకపోతే ఖచ్చితంగా ఆయనే చేసేవారేమో, చేసుకోవాల్సింది కదా. ఇంకా నేను చూస్తున్నాను కదా, నేను ఇంట్రెస్ట్ నాకు ఇంకా పిల్లల్ని. హాయ్ హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.